సో ఫ్రెండ్స్ మనం ఫర్దర్ క్వశ్చన్స్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వాస్ ఇంక్రీజ్డ్ బై పి పర్సెంట్ లేటర్ ద న్యూ ప్రైస్ వాస్ డిక్రీజ్డ్ బై పి పర్సెంట్ ఇఫ్ ద లేటెస్ట్ ప్రైస్ వాస్ 1 రూపీ దెన్ ద ఒరిజినల్ ప్రైస్ వాస్ అంటున్నాడు. సరే, ఇదే మోడల్ని పీ ప్లస్లో కొంత వాల్యూ ఇచ్చినప్పుడు చేసాం, మరి అన్నోన్ వాల్యూ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎలా అంటే, సీ ఫస్ట్ ఏమంటున్నాడు, ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వాజ్ ఇంక్రీజ్డ్ బై పీ పర్సెంట్ అంటున్నాడు. అంటే ఇనీషియల్ ప్రైస్ ఉంది, ఆ తర్వాత ఒక ఫైనల్ ప్రైస్ అనేది ఉంది ఆఫ్టర్ సర్టెన్ చేంజెస్, అవునా కదా? సో ఇనీషియల్గా 100% ఉందనుకుందాం, ఇంక్రీజ్డ్ బై పీ పర్సెంట్ అంటున్నాడు. అప్పుడు ఇంక్రీజ్డ్ బై పీ పర్సెంట్ అంటే 100 ప్లస్ పీ అనే కదా ఫ్రెండ్స్ అర్థం, అంతే కదా? తర్వాత ద న్యూ ప్రైస్ వాజ్ డిక్రీజ్డ్ బై పీ పర్సెంట్ అంటున్నాడు. తర్వాత ఏం జరిగిందంట, ఈ 100 కాస్త ఏమైంది, పీ పర్సెంట్ తగ్గింది, పీ పర్సెంట్ తగ్గినప్పుడు 100 మైనస్ పీ అని చెప్తాం, అవునా కదా? సో ఫైన్, ఇలా జరిగిన తర్వాత ఏమంటున్నాడు, రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం కదా జనరల్గా, అదే దట్ ఈస్ ద ప్రాసెస్. 100 × 100 ఈజ్ నథింగ్ బట్ 10,000, ఎస్ ఆర్ నో? అండ్ దిస్ గివ్స్ అస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా మీకు ఇందాక చెప్పాను, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఎస్ ఆర్ నో? సో దిస్ కమ్స్ టు దిస్ 10,000 మైనస్ పీ స్క్వేర్. వాడు ఏమంటున్నాడు, ఇఫ్ ద లేటెస్ట్ ప్రైస్ వాజ్ 1 రూపీ అన్నాడు. అంటే ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో, ఇన్ని యూనిట్స్, జనరల్గా ఇవి మన యూనిట్స్ అనమాట, 10,000 యూనిట్స్ ఇవి, ఇదేమో 10,000 మైనస్ పీ స్క్వేర్ యూనిట్స్, దిస్ రిప్రజెంట్స్ 1 రూపీ, అవునా కదా? ఇది 1 రూపీని రిప్రజెంట్ చేస్తే ఒరిజినల్ ప్రైస్ ఎంత, ఇది 8 రూపీస్ని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నాడు. సింపుల్గా దీనికి దీంతోనే కదా మల్టిప్లై చేస్తాం, అవునా కదా? సో ఇన్ని యూనిట్స్ అంటే ఏం రావాలి ఫ్రెండ్స్, దిస్ ఇస్ నథింగ్ బట్ డివైడెడ్ బై ఈ పార్ట్ కింద టర్మ్లో వస్తుంది, 10,000 మైనస్ పీ స్క్వేర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఒరిజినల్ ప్రైస్ ఫ్రెండ్స్, 10,000 డివైడెడ్ బై 10,000 మైనస్ పీ స్క్వేర్. అంటే 10,000 మైనస్ పీ స్క్వేర్ యూనిట్స్ 1 రూపీ అయితే 1 యూనిట్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 1 డివైడెడ్ బై 10,000 మైనస్ పీ స్క్వేర్ అనేది అటు వెళ్ళిపోతుంది. సో 1 యూనిట్ ఇంత పార్ట్ అయితే 10,000 యూనిట్స్ ఎన్ని పార్ట్స్, 10,000 బై 10,000 మైనస్ పీ స్క్వేర్ పార్ట్స్, దీన్ని 10,000తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, రైట్ ఫ్రెండ్స్? సో ఈ విధంగా చేస్తాం అన్నమాట. సో లెట్ అస్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ చూడండి. మోహన్ సేవ్స్ 14% ఆఫ్ హిస్ సాలరీ వైల్ సోహన్ సేవ్స్ 22%, రైట్? సో ఇఫ్ బోత్ గెట్ ద సేమ్ సాలరీ అండ్ సోహన్ సేవ్స్ ₹1,540, వాట్ ఈస్ ద సేవింగ్స్ ఆఫ్ మోహన్ అంటున్నాడు. ఇక్కడ మోహన్ అండ్ సోహన్ అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ సాలరీని ఎలా సేవ్ చేస్తున్నాడో ఇచ్చారు. అయితే ఒక ఇంపార్టెంట్ క్లూ ఏంటంటే, ఇఫ్ బోత్ గెట్ ద సేమ్ సాలరీ అంటున్నాడు, ఇద్దరికి కూడా ఈక్వల్ సాలరీస్ వస్తున్నాయి. సపోజ్ మోహన్ సోహన్ ఇద్దరు కదా ఫ్రెండ్స్, సో ఇద్దరికి సపోజ్ 100 రూపీస్ వస్తున్నాయి అనుకుందాం. పర్సంటేజెస్ని ఎప్పుడు 100తో స్టార్ట్ చేస్తాం కదా, ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. ఇద్దరికి 100% వస్తుంది సాలరీ అనుకుందాం. అయితే వాళ్ళు ఎంత సేవ్ చేస్తున్నారు, 14% సేవ్ చేస్తున్నాడు. సో వాట్ ఈస్ ద సేవింగ్స్ ఫ్రెండ్స్, సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 14%, 100లో 14% అంటే 14. నెక్స్ట్ సోహన్ ఎంత సేవ్ చేస్తున్నాడు, 22% అంటే 22 సేవ్ చేస్తున్నాడు, రైట్? సరే, అప్పుడు రిమైనింగ్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇంత సేవ్ చేస్తే రిమైనింగ్ ఎంత, దట్ ఈస్ నథింగ్ బట్ 86 రూపీస్ రిమైనింగ్ అనమాట, అంతేనా కదా? సో ఇక్కడ వీడు ఎంత సేవ్ చేస్తున్నాడు, సోహన్ 78 సేవ్ చేస్తున్నాడు, రైట్? రైట్ ఫ్రెండ్స్, ఫైన్. సోహన్ సేవ్స్ 1540 రూపీస్, దిస్ ఈస్ ద సేవింగ్స్ యూనిట్స్ ఆఫ్ సోహన్. సో 22 రిప్రజెంట్స్ 1540, దెన్ వాట్ ఈస్ ద సేవింగ్స్ ఆఫ్ మోహన్ అన్నాడు కాబట్టి 14 యూనిట్స్ ఎంత అనేది సరిపోతుంది. అంటే దీంతో మనకు సంబంధం లేదు ఇంకా ఈ స్టెప్తో. అంటే 22 యూనిట్స్ 1540 రిప్రజెంట్ చేస్తే 14 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, 22 1540 రిప్రజెంట్ చేస్తుంటే 14 యూనిట్స్ ఎంత, జస్ట్ సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్. సో 14 అటు వెళ్ళిపోతుంది, క్వశ్చన్ మార్క్ ఇటు వస్తుంది, 22 ఇటు వచ్చేస్తుంది, రైట్ ఫ్రెండ్స్? సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 1540 × 14 హోల్ డివైడెడ్ బై 22. 14 అటు వెళ్ళిపోతుంది, 22 కిందకు వచ్చేస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ సింపుల్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 11 2s are 22, 11 1s are 11, 11 4s are 44, 0. సో 2 7s are 14, రైట్? సో 140 × 7. సో క్వశ్చన్ ఇస్ 14 7s are 98, 980 ఈజ్ ద ఆన్సర్. అంటే వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్, సేవింగ్స్ ఆఫ్ మోహన్ ఈజ్ ఈక్వల్ టు ₹980. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట, రైట్ ఫ్రెండ్స్? ఒకవేళ రిమైనింగ్ అమౌంట్ యూనిట్స్ అంటే వీటిని తీసుకుంటాం మనం. క్వశ్చన్లో సేవింగ్స్ ఆఫ్ మోహన్ అన్నారు కాబట్టి డైరెక్ట్గా చేసేయచ్చు, రైట్ ఫ్రెండ్స్? ప్లీజ్ నోట్ దిస్ అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ ఏంటంటే,
ए मैन स्पेंड्स 40% ऑफ हिज मंथली सैलरी ऑन फूड एंड 1/3 ऑफ द रिमेनिंग ऑन ट्रांसपोर्ट इफ ही सेव्स 9,000 रुपीज देन वाट ईज हिस् मंथली सैलरी అంటున్నాడు सो फाइनल గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది మంత్లీ సాలరీ అయితే ఇచ్చిన డేటా ఎలా రాసుకుందాం సి 40% అంటున్నాడు మనకి తెలుసు 20% అంటే 1/5 రైట్ సో వాట్ డు యు మీన్ బై 40% దట్ ఇస్ నథింగ్ బట్ 2/5 అవునా కదా సో వాడి సాలరీ 5 పార్ట్స్ అనుకుంటే వాడు ఫుడ్ మీద స్పెండ్ చేసేటటువంటి మనీ ఎంత ఫ్రెండ్స్ 40% అంటే 2 పార్ట్స్ స్పెండ్ చేస్తున్నాడు 5 పార్ట్స్ లో 2 పార్ట్స్ ఫుడ్ మీదే స్పెండ్ చేస్తున్నాడు అప్పుడు రిమైనింగ్ ఎంత ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుడ్ మీద స్పెండ్ చేసేది 2 పార్ట్స్ ఎస్ ఆర్ నో సో రిమైనింగ్ ఎంత ఫ్రెండ్స్ రిమైనింగ్ ఈక్వల్ టు 3 పార్ట్స్ 3 యూనిట్స్ రైట్ ఆర్ నాట్ 5 యూనిట్స్ లో 2 యూనిట్స్ ఫుడ్ మీద అయిపోయింది రిమైనింగ్ 3 యూనిట్స్ తర్వాత 1/3 ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ ట్రాన్స్పోర్ట్ ఈ 3 యూనిట్స్ లో 1/3 ట్రాన్స్పోర్ట్ మీద స్పెండ్ చేస్తున్నాడంట 3 యూనిట్స్ లో 1/3 ఎంత ఫ్రెండ్స్ ఇస్ నథింగ్ బట్ 3 ఇంటూ 1/3 కదా 3 గెట్స్ క్యాన్సిల్ 1 యూనిట్ అంటే 3 లో 1/3 అంటే ఇది 3 గెట్స్ క్యాన్సిల్ 1 ఈస్ ద రిమైనింగ్ అంటే సో 1 యూనిట్ ఏమో ట్రాన్స్పోర్ట్ మీద స్పెండ్ చేస్తున్నాడు అవునా కదా సో 3 యూనిట్స్లో 1 యూనిట్ ట్రాన్స్పోర్ట్ మీద స్పెండ్ చేస్తే రిమైనింగ్ ఇంకెన్ని యూనిట్స్ ఉన్నాయి 2 యూనిట్స్ ఉన్నాయి అవునా కదా ఈ 2 యూనిట్స్ని వాడు ఏం చేస్తున్నాడంట వాడి దగ్గర ఉన్నాయి ఆ 2 యూనిట్స్ని సేవ్ చేసుకున్నాడు అండ్ హీ సేవ్స్ 9,000 రూపీస్ అంటే 2 యూనిట్స్ 9,000 రూపీస్ని ఇక్కడ చూపిస్తున్నాయి అనమాట మరి 2 యూనిట్స్ 9,000 రూపీస్ అయితే వాట్ ఈస్ హిస్ మంత్లీ శాలరీ అంటున్నాడు అంటే 2 యూనిట్స్ 9,000 అంటే 1 యూనిట్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 2 అటు వెళ్ళిపోతుంది దట్ ఈస్ నథింగ్ బట్ 4,500 అవునా కదా సో 1 యూనిట్ 4,500 అయితే ఒరిజినల్ శాలరీ 5 పార్ట్స్ కదా అవునా కదా 40%లో 5 ఇస్ ద ఒరిజినల్ వాల్యూ సో మరి 5 పార్ట్స్ ఎంత రిప్రజెంట్ చేస్తాయి 1 యూనిట్ 4,500 అయితే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 5 × 4,500 విచ్ యూసెస్ 005 అండ్ 4×5 = 20, 22 అంటే 22,500 ఈస్ ఇస్ ఒరిజినల్ శాలరీ రైట్ ఫ్రెండ్స్ ప్లీజ్ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత క్వశ్చన్ ఎ మ్యాన్ స్పెండ్ 75% ఆఫ్ హిస్ ఇన్కమ్ His income increased by 20% and he increased his expenditure by 6/2/3%. Then his percentage increase in savings is antunnadu. Ante oka person ki income undi, expenditure undi and savings kuda unnai. Aithe em jarigindata? See friends, 75% anedi tanu income lo vaadukunnadu expenditure. He spends 75% ante expenditure 75% anta. Ante income 100% anukondi. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు 75% తను వాడుకున్నాడు అవునా కదా సో 100లో 75 రూపీస్ వాడేశాడు అంటే ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇంకా మనకి 25 యూనిట్స్ సేవింగ్స్లో ఉన్నాయన్నమాట అంతే కదా అర్థం సరే ఇప్పుడు ఏంటంటే లాజిక్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20% ఇన్కమ్ అనేది 20% పెరిగింది 20% పెరిగింది అంటే 120కి వచ్చింది అవునా కదా అప్పుడు హీ ఇంక్రీజ్ హిస్ ఎక్స్పెండిచర్ బై 6/2/3% ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా దీనికి 6/2/3 యాడ్ చేయాలి బికాస్ దిస్ ఇస్ నాట్ 100 అవునా కదా సో ఆల్రెడీ మనం స్టార్టింగ్ పర్సంటేజెస్ క్లాస్లో ఇంట్రడక్షన్ క్లాస్లో ఒకటి చెప్పాను 6/2/3%ని ఫ్రాక్షన్ పార్ట్లో మనం 1/15 అని రాసాం అవునా కదా అవునా కదా సో 75లో 1/15 పార్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది దీనికి యాడ్ అవుతుంది ఇంక్రీజ్డ్ అంటున్నాడు కదా ఇంక్రీజ్డ్ అంటే యాడ్ అవ్వడం అవునా కదా సో 75లో 1/15 అన్న పార్ట్ యాడ్ అవుతుంది అనమాట 75కి సరే 75లో 1/15 పార్ట్ ఎంత ఫ్రెండ్స్ ఇట్స్ నథింగ్ బట్ 15 5s are 75 అవునా కదా అంటే 5 అనేది యాడ్ అవుతుంది అనమాట 75కి సో 6/2/3% యాడ్ అవ్వడం అంటే దట్ ఈస్ నథింగ్ బట్ +5 చేయడమే 75 + 5 దట్ ఈస్ నథింగ్ బట్ 80 అవుతుంది రైట్ సరే వాట్ ఈస్ ద సేవింగ్స్ ఫ్రెండ్స్ సి సేవింగ్స్ ఫామ్లో ఏంటి ఫ్రెండ్స్ ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ని తీసేస్తేనే కదా మనకు సేవింగ్స్ వస్తుంది సో 100 - 75 = 25 మరి వాట్ ఈస్ ద సేవింగ్స్ ఇయర్ 120 - 80 ఈజ్ నథింగ్ బట్ 40 ఈజ్ ద సేవింగ్స్ రైట్ ఆర్ నాట్ సరే బాగానే ఉంది ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేవింగ్స్ సేవింగ్స్లో ఎంత పర్సంటేజ్ పెరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇన్కమ్ 20% పెరిగింది ఎక్స్పెండిచర్ 6/2/3% పెరిగింది మరి సేవింగ్స్లో ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటున్నాడు సో ఎంత చేంజ్ వచ్చింది ఫ్రెండ్స్ సేవింగ్స్లో 25 కాస్త 40 ఎప్పుడవుతుంది ఇక్కడ 15 యాడ్ అయినప్పుడు అవునా కదా సో ఇంక్రీజ్ అయ్యింది సేవింగ్స్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది ప్లస్ ఉంది కాబట్టి ఎంత 15 పెరిగింది అవుట్ ఆఫ్ 25 ఉన్నది కాస్త 25కి 15 యాడ్ అయింది సో ఇంక్రీజ్డ్ సేవింగ్ డివైడెడ్ బై ఒరిజినల్ సేవింగ్స్ ఇంటూ 100 దట్ ఈస్ వాట్ ద పర్సంటేజెస్ అవునా కదా సో 25 4s are 100 15 4s are 60 దట్ ఈస్ నథింగ్ బట్ 60% ఈస్ దర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద సేవింగ్స్
రైట్ 60% ఇంక్రీజ్ ఇస్ దేర్ ఇన్ సేవింగ్స్ సో 20% ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ 62/3% ఇంక్రీజ్ అయితే సేవింగ్స్ అనేది 60% ఇంక్రీజ్ అయింది అనమాట రైట్ ఫ్రెండ్స్ ప్లీజ్ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత క్వశ్చన్ చూద్దాం సీమా స్పెండ్ 35% ఆఫ్ హర్ సాలరీ ఆన్ ఫుడ్ అండ్ 5% సాలరీ ఆన్ హర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఇన్ జనవరి 2016 షీ స్పెండ్ ₹17,600 on these two items fine her salary is so finally we need to find the salary of seema fine children friends suppose seema yokka salary manam 100% anukundam anukunnappudu she spent 35% of her salary on food meeda thana 35% spend chesindi and 5% salary on children's education tarvata 5% salary children's education meeda spend chesindi ante this is the percentage on food and this is on children's education right friends sare rendintini kalipi tanu entha percentage vaadukundi 40% anedi vaadisindi avuna kada 40 units vaadindi 100 lo so remaining ink entu unnai remaining is 60 units tan degira unnai aithe question lo manalu em adutunadu she spent 17600 rupees antunadu ante ee 40 units kaasta represent chestunadu 17600 ani avuna kada so no need of 60000 here sare her salary is annadu ante 40 units 17600 aithe what is the value of one unit that is nothing but 17600 divided by 40 avuna kada so zero gets cancelled 4 ones are 4 fours are 16 4 fours are 16 and zero right or not so one unit equals to 440 right so one unit 440 aithe what is the salary friends salary is nothing but 100 units so 100 units represents 44000 ante 44000 rupees is seema's salary right friends so please note this question so come to next one okay friends another important question so the total income of a b and c is rupees 333 if they spends 80%, 85%, 75% respectively and the ratio of their savings is B 7:6:9. Find the income of B antunnadu. Ante ABC ane mugguru vyaktulu unnaru. Mugguru yokka income kuda kalisi 333 rupees, right? Vaallu kontha expenditure chesaru ante if they spends 80% kharchu pettadu A, 85% B kharchu pettadu, 75% emo C kharchu pettadu. అలా అయితే అలా ఖర్చు పెట్టిన తర్వాత సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేషియో ఇచ్చాడు ఫ్రెండ్స్ ఎక్స్పెండిచర్ రేషియో కాదు ఇచ్చింది సేవింగ్స్ యొక్క రేషియో ఇచ్చాడు రైట్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి సేవింగ్స్ రేషియో వచ్చేసి 7:6:9 అన్నాడు అలా అయితే బి యొక్క ఇన్కమ్ ఎంత సి సో ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి జాగ్రత్త చూడండి జనరల్గా మనం వాడు ఎంత స్పెండ్ చేసిన ఎక్స్పెండిచర్ రాస్తాం స్పెండింగ్ చేసిన ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ ఇది సపోజ్ మనం ఎక్స్పెండిచర్ రాసుకుందాం ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ అండ్ ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ తర్వాత ఇచ్చింది సేవింగ్స్ అవునా కదా సో మనకు ఆల్రెడీ తెలుసు ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తేనే కదా మనకు సేవింగ్స్ వస్తుంది రైట్ సో ఇన్కమ్ మనం 100% అనుకున్నాం అనుకోండి ముగ్గురు యొక్క ఇన్కమ్ అనేది 100% అనుకుంటే ఏ అనేవాడు జాగ్రత్తగా చూడండి 80% ఖర్చు పెట్టినప్పుడు వాడి యొక్క ఎంత సేవ్ చేసుకున్నట్టు 20% కదా సేవ్ చేసుకున్నాడు బి 85 స్పెండ్ చేసినప్పుడు 15% వాడు సేవ్ చేసుకున్నట్టు సి 75% స్పెండ్ చేసినప్పుడు 25% సి సేవ్ చేసుకున్నట్టు అవునా కదా సో ఇప్పుడు వీటి యొక్క రేషియో ఇచ్చాడు ఫ్రెండ్స్ అంటే 20% ఆఫ్ ఏ 15% ఆఫ్ బి 25% ఆఫ్ సి యొక్క రేషియో 7:6:9 అని వాడు ఇచ్చాడు అవునా కదా అంటే 20% ఆఫ్ ఏ ఈజ్ టు 15% ఆఫ్ బి ఈజ్ టు 25% of C is equal to 7:6:9, right or not? So 20% of A is 7, 15% of B is 6 parts respectively, and 25% of C is 9 parts respectively. అవునా కదా corresponding values. So ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 20% of A అంటే 20/100 ఇంటూ A, which is giving 7 parts. అవునా కదా తర్వాత 15/100 into B is giving 6 parts and 25/100 into C is giving 9 parts. అవునా కదా సరే ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు ఇన్కమ్ ఆఫ్ B అడుగుతున్నాడు అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ హియర్ 2 0 గెట్స్ క్యాన్సిల్ 2 5s are 10 5 అట్ వెళ్ళిపోతుంది 5 7s 35 విచ్ గివ్స్ ఏ ఈక్వల్ టు 35 పార్ట్స్ రైట్ అండ్ హియర్ 3 5s are 15 3 2s are 6 5 2s are 10, 0, 20 at elipote, 22s are 40 and B is equals to 40 parts, right? And 25 4s are 100, 4 at elipote, 9 4s are 36, C is equal to
36 పార్ట్స్ అంటే ఏబీసీ యొక్క ఎంత పార్ట్స్ అనేవి మనకు వచ్చేసాయి. మనల్ని అడుగుతున్నదేమో ఇన్కమ్ ఆఫ్ బి అంటే 40 పార్ట్స్ ఎంత కావాలి. కానీ రిఫరెన్స్ ఏది ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ ఒక రిఫరెన్స్ ఇచ్చాడు. ఏంటది 333 రూపీస్? వాట్ ఈస్ 333? దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏబిఎన్సి, రైట్ ఆర్ నాట్? అంటే ఏబీసీ ఇన్కమ్ని యాడ్ చేస్తుంటే 333 రూపీస్ వస్తున్నాయి, రైట్ ఆర్ నాట్? సో ఏబీసీ వాల్యూస్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ మనకు వచ్చే చూడండి, ఏ అనేది 35 పార్ట్స్ ఉంది, ఫైన్. సో బి అనేది 40 పార్ట్స్ ఉంది అండ్ సి అనేది 36 పార్ట్స్ ఉంది, ఎస్ ఓ నో? సో దిస్ ఈస్ గివింగ్ 333 రూపీస్ అండ్ 35 + 40 విచ్ ఇస్ నథింగ్ బట్ 75 + 36 ఈజ్ నథింగ్ బట్ 111, ఎస్ ఓ నో? సో 111 పార్ట్స్ ఈక్వల్ టు 333 అండ్ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎస్ ఓ నో? 1 పార్ట్ 3 యూనిట్స్ అయితే అడుగుతున్నది ఇన్కమ్ ఆఫ్ బి. ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ నథింగ్ బట్ 40 పార్ట్స్. సో 40 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 40 × 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 120 రూపీస్, ఎస్ ఓ నో? 43 = 120. మనల్ని ఇన్కమ్ ఆఫ్ సి అడిగితే 36 × 3 వేస్తాం, ఇన్కమ్ ఆఫ్ ఈ అడిగితే 35 × 3 వేస్తాం, రైట్ ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనం జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్ క్యాలిక్యులేషన్ అనేది. ఇచ్చిన లాజిక్ ఏంటంటే ఇదే, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ నథింగ్ బట్ 333 రూపీస్, రైట్? ప్లీజ్ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.